చూడండి ఇంకా పరోటా అంటే ఎంత బాగా పొంగుతుందో ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి మనం ఇక్కడ ఇంకొక సైడ్ కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా अंदर अंदर बहुत मेमू बी मनस्फूर्ति को प्लीज मैं चैनल को चूसते प्लीज सब्सक्राइब पक्न बेल आइकन प्रेस बेल आइकन प्रेस मैं प्रति वीडियो नोटिफिकेशन वस्तु ऑलरेडी सब्सक्राइब चाल थैंक्स अंडी प्लीज लाइक सपोर्ट फ्रेंड्स इंकाजु मैं वीडियो आकूर अंटे पिल चा तक तिंटी असल इष्टपड़ कदा ఇంకా అందుకనేసి ఇవాలైతే నేను పాలకూర పరోటా అయితే చేస్తున్నానండి ఇంకా ఇలా పాలకూర పరోటా చేసి క్యారేజ్ కేకే లంచ్ బాక్సెస్ కి చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఇంకా వాళ్ళకి దాంట్లోకి ఏం వేసినామో అనేది కూడా తెలియదు కదా పిల్లలకైతే ఇంకా ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్ళిపోదామా చూడండి ఇంకా పాలకూర ఉడికించుకోవడానికి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను కడిగి కట్ చేసుకున్నానండి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయిలో పెట్టుకున్న వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇందులో కొంచెం salt అయితే వేసుకుందాం కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వదు కొద్దిగా అలాగే ఒక 1/2 టీస్పూన్ షుగర్ ఎందుకంటే మనకు పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి షుగర్ అలాగే కొంచెం salt సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా వాటర్ అయితే మరిగితే ఇంకా పాలకూర అయితే పెట్టేసుకుందాం ఇంకా వాటర్ అయితే మరగడం అయితే స్టార్ట్ అయ్యింది నేనైతే ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నానండి పాలకూర అయితే మీరు కావాలంటే ఆకుంతా సహా అలానే పెద్దగా వేసి ఉడికించుకోవచ్చు నేను ఇంకా ఇలా ఎందుకు కట్ చేసుకున్నానంటే తొందరగా ఉడుకుతుందనేసి ఇంకా చిన్నగా అయితే కట్ చేసుకున్నా మనకు పాలకూర అయితే ఉడికింది ఇంకా ఇప్పుడు దీన్ని చల్ల నీళ్ళ అయితే వేసుకుంటున్నాను ఇంకా పాలకూర అయితే కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకుందామండి ఇంకా ఇప్పుడు చల్లారింది మిక్సీ జార్ కి అయితే తీసుకుంటున్నా జార్ లోకి ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం అయితే తీసుకున్నాను అలాగే ఒక 3 పచ్చిమిర్చి అలాగే ఒక 4-5 వెల్లుల్లి నేను ఇక్కడ పాలకూర అయితే రెండు కట్టల్లో అయితే తీసుకున్నానండి ఇంకా రెండు కట్టల్కి ఇవిన్ అయితే సరిపోతుంది ఇంకా చూడండి మనకు ఇలా అయితే ఉండాలి పేస్ట్ అయితే పాలకూర ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా ఒక 2 స్పూన్లు శనగపిండి ఒక కప్పుకి 2 స్పూన్లు అండి అలాగే ఒక 1/2 టీస్పూన్ salt అలాగే ఒక 1/2 టీస్పూన్ జీలకర్ర కొంచెం వామును ఇలా నలిపేసుకొని వేసుకుందామండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకు ఆయిల్ అయితే వేసుకుంటున్నా కొద్దిగా ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా ఒకసారి అన్ని కలిపేసుకుందాం ఇంకా ఇవన్నీ కలిసిపోయేటట్లు బాగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్కి అయితే పట్టుకున్నాం కదండి పాలకూర పేస్ట్ అయితే వేసుకుంటున్నా ఈ పాలకూర వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి
ఇంకా ఈ పాలకూర పేస్ట్ కూడా వేసేసుకొని బాగా చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలి। ఇంకా ఇక్కడ నాకైతే ఇంకా పాలకూర పేస్ట్ అయితేనే సరిపోయిందండి। కావాలంటే తక్కువ చిన్న వాళ్ళు కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని పిండిని అయితే తడిపేసుకోవచ్చు। నాకు పేస్ట్ ఇంకా మొత్తం సరిపోయింది। ఇంకా ఇక్కడ వాటర్ అయితే వేసుకోలేను నేను। ఇంకా ఇలా తడిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని పిండిని అంతా బాగా ఇలా సెట్ చేసుకుందామండి। ఈ పిండి ఒక 5 నిమిషాలు పిండిని అయితే నానబెట్టుకుందాం। ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే ముచ్చుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం। ఇంకా చూడండి ఇప్పుడైతే ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఇంకా పిండి కూడా బాగా నానింది। ఇంకా ఇలాంటి ఒకసారి బాగా కలిపేసుకుందాం। ఇంకా మనం ఇలా వంటలు చేసి పెట్టేసుకుందాం ప్లేట్ లోకైతే। ఇంకా ఇప్పుడైతే ఇంకా పొడి తిండి చల్లుకొని ఇంకా తిప్పుకుందామండి। కవర్ చేసుకుందాం ఇలా। ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం। ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక కొంచెం పొడి పిండిని అయితే చల్లుకుంటున్నా నేను ఇక్కడ। ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నా నేను। ఆ తర్వాత మరి కొంచెం పైన ఆయిల్ అండి। ఇంకా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి। అంటే కొంచెం పొడి పిండి చల్లుకొని ఇంకా తిక్కేసుకుందాం। ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నానండి। కొంచెం ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా। ఇంకా ఈ పరోటాని అయితే వేసుకుంటున్నా। ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం। ఇంకా ఇక్కడ ఆయిల్ ప్లేస్లో ఘీ కూడా అప్లై చేసుకోవచ్చండి, ఘీ కానీ బటర్ కానీ। ఇంకా నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకుంటున్నా। ఇంకా ఈ వైపు కూడా అప్లై చేసుకుంటున్నా। ఇంకా ఇలా చేసి పెడితే పిల్లలు ఎందుకు తినారండి, ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఇంకా చూడండి రెండు వైపులు బాగా కాలింది కదా, ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుందాం। ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నా। ఇంకా సేమ్ అండి, కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా అలాగే కొంచెం పొడి పిండి చల్లుకొని మళ్ళీ అప్పుడు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంకా మధ్యలో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పొడి పిండి
ఇంకా ఈ విధంగా చేసుకోవాలి కొంచెం ఇంకా కొడుకులు చల్లుకొని ఇంకా తిప్పేసుకుందామండి ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకుంది కదా ఇంకొక వైపు అయితే తిప్పేస్తున్నా చూడండి ఇంకా పరోట అయితే ఎంత బాగా పొంగుతుందో ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి మనం ఇక్కడ ఇంకొక సైడ్ కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా రెండు వైపులా బాగా కాలింది కదా ఇది కూడా ఇంకా ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా అన్ని పరాలన్నీ ఇలా చేసేసుకోవాలి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నానండి పరోటాలు అయితే ఇంకా ఇప్పుడైతే చూడండి పరోటా అయితే ఇంత బాగా వచ్చిందో లేయర్ లేయర్గా చూడండి లోపల కూడా మనకు చాలా బాగా కాలింది మనకు ఇవి ఎంతసేపు పెట్టినా అలానే ఉంటాయండి సాఫ్ట్గానే ఉంటాయి చూడండి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి పరోటాలు అయితే ఇంకా ఇప్పుడు నేను ఇందులోకి సాస్ అలాగే పెరుగు ఇంకా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి సాస్తో తినేవాళ్ళు సాస్తో తినచ్చు ఇంకా పెరుగు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా నేను ఇప్పుడు తినేసి చెప్తానండి ఎలా ఉందో ఇంకా ఫస్ట్ సాస్ అయితే ట్రై చేస్తున్నా చాలా బాగుందండి టేస్ట్ అయితే సాఫ్ట్ చాలా బాగున్నాయండి సాఫ్ట్గా ఉన్నాయి ఇది పరోటా అయితే ఇంకా పెరుగుతో అయితే ట్రై చేస్తున్నా పెరుగు కూడా కమ్మటి పెరుగు కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా తింటే చాలా బాగుంటుందండి ఇంకా సాస్ పెరుగు ఏం లేకుండా ఉత్తరగానే తినేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్.